చేగుంట మండలం పొలంపల్లి గ్రామ శివారులో ఈ నెల 26వ తేదీన నిర్వహించే కామ్రేడ్ కేబుల్ కిషన్ వర్ధంతి జాతర గోడపత్రికను ముదిరాజ్ మహాసభ మెదక్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణయ్య చేగుంట ఎంపీపీ మాస్టర్ శ్రీనివాసులు విడుదల చేశారు. అనంతరం ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం ప్రాణత్యాగం చేసిన మహా గొప్ప వ్యక్తి కేబుల్ కిషన్ అని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ నెల 26వ తేదీన నిర్వహించే కామ్రేడ్ కేబుల్ కిషన్ జాతరను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే విధంగా 5 లక్షల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. పోరాట పటిమకు నిజాయితీ నిబద్ధతకు ప్రతీక కేవలం కిషన్ అని వారి పేదవారి కోసం ప్రాణాలు అర్పించిన స్థలంలోనే జాతర ప్రతి సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు మానేగండ్ల రామకృష్ణయ్య, రాష్ట్ర ముదిరాజ్ మహాసభ కార్యదర్శి పుట్టి అక్షయ్ కుమార్, రెడ్డిపల్లి సొసైటీ చైర్మన్, చేగుంట ముదిరాజ్ సంఘం మహాసభ అధ్యక్షులు పరమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, పొల్లంపల్లి సర్పంచ్ నిర్మల సత్యనారాయణ, భిక్షపతి నరేష్, స్వామి చంద్రం, శ్రీనివాస్, మల్లేశం రాజు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. చేగుంట మండల్ పొలంపల్లి గ్రామ శివారులో కామ్రేడ్ కేవల్ కిషన్ ముదిరాజ్ గారు జయంతి వేడుకల వాల్పోస్టర్ ఈరోజు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఏటా జాతరను ఇక్కడ కొనసాగిస్తూ ఉంటాం. మన ముదిరాజ్ బాంధవులందరూ కూడా ఏకమై, బీసీ నాయకులందరూ కూడా ఏకమై మరి ఈ జాతరను పెద్ద ఎత్తుగా జయప్రదం చేయాలని తెలియజేస్తున్నాను. వర్ధంతి సందర్భంగా మన రాష్ట్ర కమిటీ నుంచి డిసెంబర్ 26 తారీఖు నాడు అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కమిటీల గురించి 5 లక్షల రూపాయలు బండి ప్రకాష్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర చేసుకుంటుండ్రు, ఇక్కడనే మరణించినందుకు ఇక్కడనే జాతర ఇదైంది. అందరికీ ప్రజలల్లా కలిసిండేపటికే అందరికి కావాలంటే ఇది రాదు. ప్రజలల్లా చొచ్చుకుపోయి మమేకమై కష్టము ప్రజల గురించి కష్టపడే జీవితం అయిపట్టుకే అందరిని ప్రజలు చూసుకునేపట్టుకే ఇప్పుడు జాతర సాగింది. డిసెంబర్ 26 తారీఖున పొలంపల్లి గ్రామ శివారులోని అంబేద్కర్ కేవల్ కిషన్ గారి సమాధి వద్ద ఈ వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్నాం. భూమి కోసం, భక్తి కోసం, పేద ప్రజల కోసం పోరాడి తన ప్రాణాన్ని సైతం లెక్కజేయకుండా ఇక్కడ దుర్మరణం పాలైనాడు. దాన్ని ఇక్కడ ప్రజలు దేవునిలాగా కొలుచుకొని ఇక్కడ ఒక విగ్రహం పెట్టి ప్రతి ఏటా ఒక జాతరలాగా జరుపుకుంటున్నారు.